ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఆదిత్యార్కుర విద్వానో భాస్కరస్య దివాకర మార్తాండ సవిత హేళి తీష్ణాంశో మిహిరో రవి కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆరోగ్యములతో ఐశ్వర్యాలతో తులతూగాలని ఏది మీకు అనుకూలించిన వందన మీరు చేసే ఉద్యోగాల్లో కానీ ఏ ప్రయత్నాల్లో కూడా విజయా విజయాలు మీ ఎంట ఉండి సుఖ ఆనుకూలతో మంచి విజయప్రాప్తి చెందాలని శుభ మిశ్రమాలతో విజయోన్నత స్థానానికి చేరాలని చెప్పేసి ఈరోజు మనము తెలుసుకోబోయేది ఏంటగా రాసులలో కూడా వీరి లక్షణాలు వారు ఎలా ఉంటారు ఆ మనసులు ఏ రాశిలో పుడితే ఏ వీరికి ఎలాంటి తత్వాలు గోచరిస్తాయి వారికి ఏ లక్షణాలు ఉంటాయని చెప్పేసి ఈ ద్వాదశ రాశుల వారికి మనము చెప్పుకోబడుతుంది ముందుగా మిథున రాశి ఈ రాసులలో మిథున రాశి మూడవది మిథున రాశి వారు హాస్య ప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు భవిష్యత్ ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది ఉన్నత స్థానాల్లో ఉన్న వారు బంధువర్గం స్వజాతి వారు ముఖ్యమైన సందర్భంలో మోసం చేస్తారు బాల్యం నుండి కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు జీవితానుభవం అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది వివాహ సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మాట తప్పే మనుషుల వలన జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి వంశపారపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంత వరకు కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వార్థితం మీదే అధికముగా దృష్టి సాధిస్తారు పథకం పథకం రచించడంలో దాన్ని అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది కార్యక్రమాలను అమలు చేయడానికి తోడు కావాలి ఇది వీరికి చెప్పుకోలేనంత నష్టం కలిగిస్తుంది ఆదర్శంగా ఉండేవారి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకు విపరీతమైన ఆసక్తి కలుగుతుంది ఉంటారు శుక్రదశ శనిదశ శని దశ యోగవంతమైన కాలంగా ఉంటుంది ఈ దశల్లో నుంచి ఫలితాలు సాధిస్తారు జీవితంలో జరిగిన నిరాధారణ భవిష్యత్తుకు పునాదులు చేసుకొని ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదనే భావిస్తారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించిన సమయం వచ్చినా మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానంలో సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తాము భావాలను వేరే మీద మీద ప్రయత్నం ఉంటుంది వీరి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని ఆలోచనలను ఇద్దరు ఇతరులు తిరస్కరిస్తారు సమస్యలకు పురస్కరించుకునే వ్యక్తులు సహకారం వీరికి ఉంటుంది ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోట్లను సులువుగా అర్థం చేసుకుంటారు చేతికందిన ధనమును వినియోగించడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు దాని లెక్కలు వాతాపూర్వకంగా లేకున్నా చక్కగా వారు గుర్తించుకుంటారు శ్రద్ధ వహిస్తారు స్త్రీల వలన పురుషులు పురుషుల వలన స్త్రీలకు ఉపకారం జరుగుతుంది ఐకమత్యం కొరకు గ్రూపు రాజకీయాలకు రూపు రూపుమాపడానికి అధికంగా శ్రమిస్తారు జీవితంపై రెండు విధముల వృత్తి ఉద్యోగాలను చేసే చేసి నైపుణ్యం ఉంటుంది ప్రధాన విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య జీవితాన్ని అధికంగా చే ఉపయోగపడుతుంది సన్నిహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు గురవుతారు శివశక్తి తగ్గించుకోవాలంటే ఉన్నత స్థితికి చేరుకోవాలంటే శివార్చనలు శివభక్తి రుద్రకౌచ పారాయణం వలన మేలు జరుగుతుంది ఈ రాశి సంబంధిత వృత్తులు సాంకేతాలు వార్తలు మొదలైనవి అంటే వాణి కేంద్రములు విమానములు విమానాశ్రయములు వాతతత్వన కేంద్రములు వాణిజ్య కేంద్రములు రైల్వేలు రైల్వే వాణిజ్య విభాగాలు విభాగాలు సూచిస్తుంది వార్తలు వార్తాపత్రికలు వస్తుంది ఈ రాశి వారికి పొగడతలు పొగడతలు ఛాతిని తోట తోటలను సూచిస్తుంది దీనికి అధిపతి బుధుడు వాక్కు సంబంధించిన విషయాలు జర్నలిస్టు విద్యా కళాశాలలు కుతూహల పండిత్య సాధా అతిరు తెచ్చిన మిథున రాశి బట్టి గ్రహ సంచారం ఈ రాశికి ఉబ్బసం క్షయ దగ్గు ప్లూ జ్వరం మొదలైన రోగాల తకరణం చేత అనే భావన పడుతూ ఉంటుంది భగవంతుడి దయ వల్ల ఈ మిథున రాశి వారికి ఏది పట్టుకున్నా కానీ చాలా వరకు కలిసి వచ్చే సూచన ఉంటుంది కష్టేపల్లి ఏదైనా కష్టపడింది ఏది రాదు అందుకని ఏదో కష్టపడకుండా మనకు వస్తుంది అనేది మాత్రం చాలా తప్పు అందుకని కష్టే కష్టేపల్లి కష్టాన్ని ఆశించినందువలన ప్రతి ఒక్కరు కూడా రాజులు కానీ మంత్రులు కానీ సైనికులు కానీ ఎవరైనా ఏదైనా కష్టపడితేనే సాధించగలుగుతారు ఈ సంవత్సరంలో కూరచనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో జరుగుతుంది రేపు పంచగ్రహ కూటమి వస్తుంది ఇదంతా మనకు విపత్తు జరుగుతుంది అని చెప్పి ఎవరో చెప్తుంటారు ఏమి భయపడొద్దు దయచేసి ప్రేక్షకులందరికీ మీరు ఏమి భయపడొద్దు ఇదంతా కూడా మనకు ఒక గా వాన గాలి నిప్పు నీరు వాయువు మీద ప్రవేశించేదే తప్ప మానవ మాతృడికి ఏమి కాదు మీరందరూ ఆచి చూచి మీరు భయపడకుండా ఈ పంచగ్రహం కూటమి వస్తుంది అయ్యో ఏమైతుందో అన్న ఆలోచన మీలో తీసివేసుకోండి అన్ని శుభాశుభ శుభ మిశ్రమాలతో యోగిస్తారని చెప్పి ఈ కార్యక్రమం తనతో సమర్థం చేయబడింది అరే ఓం స్వస్తి